Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ 40 నియోజకవర్గాలలో టీడీపీకి కష్టాలే. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 160 సీట్లలో గెలుపు ఖాయమని చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్నారు. అయితే చరిత్రను ఒకసారి చూస్తే వీళ్ళ ప్రకటనల్లోనే డొల్లతనం ఇట్టే బయటపడిపోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో రిజర్వ్డ్ నియోజకవర్గాలలో గెలుపు కోసం టీడీపీ నానా అవస్థలు పడుతోంది. ఒకప్పటి సంగతేమో కానీ 2004 నుండి టీడీపీ గెలవని నియోజకవర్గాలున్నాయి. మరి ముఖ్యంగా వైసీపీ ఆవిర్భావం తర్వాత అంటే 2014 ఎన్నికల నుండి తీసుకుంటే టీడీపీ గెలవని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో టీడీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు అత్యధికులు ఓడిపోతున్నారు. 2019 ఎన్నికలలో 29 ఎస్సీ నియోజకవర్గాలలో టీడీపీ పోటీ చేస్తే గెలిచింది కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలోని కొండపి ఎస్సీ నియోజకవర్గంలో పోటీ చేసిన డోలా బాల వీరాంజనేయ స్వామి మాత్రమే గెలిచారు. మిగిలిన 28 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే పడిపోయాయి. అలాగే 9 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైతే మరీ అన్యాయంగా తయారయ్యాయి. 2 వరుస ఎన్నికలలో టీడీపీ తరఫున ఒక్కరంటే ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. వీళ్ళు కాకుండా ముస్లిం మైనారిటీల తరఫున ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. 2014-2019 ఎన్నికలలో టీడీపీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా గెలవలేదు. ఇది చూసిన తర్వాత హోల్ మొత్తం మీద 175 నియోజకవర్గాలలో సుమారు 40 నియోజకవర్గాలలో టీడీపీ అసలు బోణయే కొట్టలేకపోతోంది. మరి అలాంటప్పుడు 160 సీట్లలో ఎలా గెలుస్తుంది? మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు టీడీపీ తరఫున గెలవలేదు కాబట్టి రేపటి ఎన్నికలలో గెలవకూడదని ఏమీ లేదు. కాకపోతే ఆయా వర్గాలన్నీ వైసీపీనే అంటుపెట్టుకుని ఉన్నాయి కాబట్టి టీడీపీ గెలిచే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అందుకనే ఈ నియోజకవర్గాలలో ఎన్ని వీలైతే అన్నింటిలో వచ్చే ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారట. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.